జై హింద్ మిత్రులారా, నా పేరు మధు. మనం వేదగణిత సారం మొదలుపెట్టాం. ఇప్పటివరకు 12 ఎపిసోడ్లు అయిపోయింది. ఈరోజు మనం 13వ ఎపిసోడ్ చెప్తున్నాను. ఈరోజు డివిజన్ స్ట్రిక్ తోటి నేను స్టార్ట్ చేస్తున్నాను. భాగాహార పద్ధతిలో డివిజన్ సింపుల్గా ఎలా చేయొచ్చో ఇది సింపుల్గా చూపిస్తాను. పిల్లలు నేర్చుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు బిడ్డలకి నేను మా గురువుల దగ్గర నేర్చుకున్న విజ్ఞానాన్ని అందించాలన్నటువంటి సదుద్దేశంతో ఈ వేద గణిత సారాన్ని మీకు అందిస్తున్నాను. కాబట్టి ఆశీర్వదించండి, ఆస్వాదించండి. ఇష్టమైతే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయమని కూడా కోరుకుంటున్నాను. డైరెక్ట్గా క్లాస్లోకి వెళ్ళాం. గతంలో నేను చెప్పాను, మనకి నెంబర్స్ వచ్చి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంతే. ఈ నెంబర్స్ వరకు మనకి ఎడిషన్ చేయటం అంటే సంకలనం చేయటం, తర్వాత ఏం చెప్పాను నేను, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. అంటే ఎడిషన్ అంటే మనకి సంకలనం అంటారు తెలుగులో, సబ్ట్రాక్షన్ అంటే మనకి తెలుగులో ఏమంటారంటే మనకి వ్యవకలనము అంటారు, మల్టిప్లికేషన్ తెలుగులో గుణకారము అంటారు, మనకి ఇక్కడ మనకి డివిజన్ అనేది ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో భాగాహారము అంటారు. ఈరోజు ఈ నెంబర్లో ఒక నెంబర్ తీసుకుందాము. ఆ నెంబర్ ద్వారా డివిజన్ ఎలా చేయాలో మీకు నేర్పిస్తాను. మనం డైరెక్ట్గా ఈరోజు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ డివిజన్ చేద్దాం. 9 నెంబర్తో ఎనీ నెంబర్ ఎలా డివిజన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు యాక్చువల్గా మనకి స్కూల్లో పద్ధతి ఏంది, 12 అనే నెంబర్ తీసుకుంటే దాన్ని ఇలా డివిజన్ చేస్తాం. 1 టైమ్స్ 9 చేస్తాం, దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 3 వస్తుంది. ఇది రిమైండర్ అంటాం, దీన్ని కోషియంట్ అంటాం. ఓకే, ఇదే కదా పద్ధతి. పద్ధతి అయితే ఇదే కదా నాన్న మన స్కూల్లో చేసేది. ఇలా కాకుండా వేదిక్ మ్యాథ్స్లో ఏ విధంగా చేస్తారనేది నేను చెప్తాను మీకు. వేదిక్ మ్యాథ్స్లో ది ప్రాబ్లాన్ని ఎలా చేస్తారో చూపిస్తాను నేను. చూడండి, క్వశ్చన్ తీసుకుందాం. క్వశ్చన్ ఏంటి, 12 డివిజన్ బై 9, వాట్ ఈస్ ద ఆన్సర్. ఇదే కదా మనకుండేది, ఇలా అడుగుతారు. సో మనకు డివిజన్ చేయాలన్నప్పుడు సొల్యూషన్ ఏ విధంగా చేస్తామంటే వేదిక్ మెథడ్లో సింపుల్గా నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు చూడండి, 12 రాయండి, ఇక్కడ 9 ఉంది కదమ్మా, 9 ఉంది కదా. ఇప్పుడు ఇది 10 చేద్దాం, 9ని 10 చేద్దాం, +1 = ఏమవుద్ది, 10 అవుద్ది. ఎమ్ రైట్, ఇదైతే కరెక్టే కదా నాన్న. సో 10 అవుతుంది, 1. ఇక్కడ ఈ 1ని ఇక్కడ బాగా క్లోజ్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఈ 1 ఏదైతే ఉందో దీన్ని, ఈ 1ని 1తో మల్టిప్లై చేయండి. 1 టైమ్స్ 1 ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఓకే, అయిపోయింది, సింపుల్గా 1 రాసేనా. ఇప్పుడు చూడండి ఆన్సర్ ఎలా వస్తుందో, ఇక్కడ చూడండి, 1 + ఇక్కడ ఈ 2 ఎడిషన్ చేయండి, 2 + 1 ఎంత అయింది, 3. ఇది కోషియంట్, ఇది రిమైండర్. సింపుల్గా ఎగిరిపోయింది. పెద్ద లెక్కల్లో చిన్నది ఎలాగా ఉంటాయి, పెద్దవి చేసేటప్పుడు మీకు ఇది బాగా ఉపయోగపడతాయి. కోషియంట్ 1, రిమైండర్ 3. ఇక్కడ ఏమంది, కోషియంట్ 1, రిమైండర్ 3 వచ్చేసింది. సేమ్ వచ్చేసింది కదమ్మా ఆన్సర్. సో ఇంకా అనదర్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి, 21/9 సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే సబ్ట్రాక్ట్ చేసి 21/9 డివిజన్ చేయాలి. ఈ డివిజన్ చేయాలన్నప్పుడు ఈ క్వశ్చన్లో సింపుల్గా నేను చూడండి, ఇలా రాయండి, 9 వేయండి, 2 1 రాయండి. ఓకే, ఎమ్ రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీ గత నేనేం చెప్పాను ఇందా ప్రాబ్లంలో, ఇక్కడ +1 వేస్తే ఏమవుతుంది, ఇది 10 అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని ఇది చూస్తుంది, 1 × 2 ఎంత అవుతుంది, 2 అవుతుంది. కాబట్టి 2 రాసేయండి, ఇక్కడ 2 యాజ్ టీజ్గా దింపండి, ఇక్కడ గీత ఇచ్చేయండి. 1 + 2 ఎంత అయింది, 3 అయింది. సో ఇక్కడ మనకి ఇదేంది, ఇది కోషియంట్ 2 అవుతుంది, రిమైండర్ 3 అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఓవర్. సింపుల్గా ఉంది కదా. ఇంకా అనదర్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఈసారి మనం ఏం తీసుకుందామంటే ఇంకో ప్రాబ్లం తీసుకుంటుండే. ఇప్పుడు చూడండి, ఇక్కడ 33/9
సబ్ట్రాక్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత? దీనికి సొల్యూషన్ చేద్దాం, సొల్యూషన్ చేద్దాం, ఎంత వస్తుందో చూడండి. మీరు ఇప్పుడు ఆన్సర్ చూస్తే ఇక్కడ నేనేం చెప్తున్నాను మీకు, 9 తీసుకోండి ఇలా గీత కొట్టేయండి, తర్వాత 33 తీసుకోండి ఇలా గీత కొట్టేయండి. ఓకే అయిపోయిందా? వెరీ సింపుల్గా ప్లస్ 1 యాడ్ చేస్తే ఏమవుతుంది నాన్న? 10 అవుతుంది. ఓకే ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలా? దీన్ని దీంతో మల్టిప్లికేషన్ చేయండి. 1 × 3 ఎంత అవుతుంది? 3 యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ రాసేయండి. ఇప్పుడు అండర్లైన్ చేయండి. ఇప్పుడు ఏమొస్తుందో చూడండి. ఇక్కడ ఇక్కడ ఏమొస్తుంది? దీన్ని మక్కింగ్ మక్కింగ్ దించండి. 3 స్లాస్ ఇక్కడ ఏమవుతుంది? 6 అవుతుంది. ఓకే ఆమె రైట్. సో ఇప్పుడు ఏంది మనకి, ఇది కోషియంట్, ఇది ఏమవుతుంది? రిమైండర్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఓవర్. కోషియంట్ 3, రిమైండర్ 6. ఇంత సింపుల్గా ఉంది కదా ఆన్సర్. నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ బోత్ ప్రాబ్లమ్స్ చూడండి. 40/9 ఇక్కడ క్వశ్చన్ నెంబర్, 52/9 బో రెండు క్వశ్చన్స్ ఇచ్చాను. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఎలా చేస్తానో ఒకసారి ఆలోచన చేయండి. సొల్యూషన్ చూడండి, వెరీ సింపుల్గా లేపేస్తాను. చూడండి 9 చూడండి, స్లాస్ రాయండి, ఇక్కడ 40. ఓకే అర్థమవుతుందా నాన్న? 40. సో నేనేం చెప్తున్నాను, ఇక్కడ గీతేస్తే ఇక్కడ ప్లస్ 1, ఇది 10 అయింది. ఓకే అయిపోయింది. ఇప్పుడు సింపుల్గా ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలా? దీన్ని తీసుకోండి. ఇది మల్టీ 1 × 4 ఎంత? 4 కదా. సో 4 యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ రాసేయండి. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, దీన్ని డౌన్ చేయండి, యాజ్ ఇట్ ఈజ్గా డౌన్ చేయండి. 4 అయిపోయింది. ఇక్కడ 4 ఏంది ఇక్కడ ఆన్సరు? ఇది కోషియంట్, ఇది రిమైండర్. ఆన్సర్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఎంత పాజిటివ్గా వస్తుందో చూడండి. నెక్స్ట్ చూడండి, సొల్యూషన్ చూడండి. దీని సొల్యూషన్ చూడండి, ఎంత నైస్గా రాస్తాను. ఇక్కడ చూడండి 9/5/2 ఇలా. ఇప్పుడు నేనేం ఏం చేయమన్నాను, ఇక్కడ ప్లస్ 1 యాడ్ చేస్తే ఎంత అయిందో నాన్న? మనకి 10 అయింది. ఓకే ఓవర్, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ 1తో దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? 5 అవుతుంది. 5 ఇక్కడ రాసేయండి, అండర్లైన్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని దింపేయండి. 5 ఓకే. అక్కడ ఏమైంది? 7. ఇప్పుడు ఏమైంది ఇది? ఇది కోషియంట్, ఇది రిమైండరు. ఆన్సర్ ఈజ్ ఓవర్. అయిపోయిందా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వస్తుందా? నెక్స్ట్ అనదర్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇక ఒక 2 ప్రాబ్లమ్స్ చెప్తాను చూడండి. 2 ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్నాయి. మనం ఏం చేయాలా? ఇది సింగిల్ లైన్ అయిపోద్ది. మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఇంతసేపు చెప్తున్నాను, లేదంటే చూడంగానే ఆన్సర్ వేసేయచ్చు. ఇప్పుడు చూడండి ప్రాబ్లం చూడండి. ఇక్కడ 9/61/ ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్లస్ 1 యాడ్ చేస్తే ఎంత అయింది? 10. మీకు నేర్పించడం కోసం చెప్తున్నాను నేను ఇది. ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని చూస్తుంది. 1 × మల్టిప్లై చేయండి. 1 × 6 ఎంత? 6. సో యాజ్ ఇట్ ఈజ్గా 6 రాసేయండి. ఇప్పుడు అండర్లైన్ చేయండి. ఈ 6ని యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఏం చేస్తారంటే 6ని కిందకి దింపేయండి. 6 అయింది. ఇక్కడ ఈ 2 ఎడిషన్ చేయండి. 1 + 6 ఎంత అయింది? 7. ఓకే ఇప్పుడు ఇది కోషియంట్, ఇది రిమైండర్. ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సేమ్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ చూడండి 9/70 ఓకే. ఇక్కడ డైరెక్ట్గా మనం రాసేయచ్చు. ఈ 7 దీని కింద రాయండి. ఓకే అయిపోయిందా? 7/ కోషియంట్ ఇది, రిమైండర్ ఇది. ఆన్సర్. నెక్స్ట్ ఈ గో టు అనదర్ ప్రాబ్లం. క్వశ్చన్ నెంబర్ 80 తీసుకోండి. డివిజన్ బై 9. ఆన్సర్ ఎంత చెప్పనా? ఇప్పుడు చూడండి ఆన్సర్ రాస్తాను. కోషియంట్ ఎంత? కోషియంట్ 8, రిమైండర్ 8. కోషియంట్ 8,
రిమైండర్ ఆల్సో 8 ఇస్ ద ఆన్సర్. సింపుల్ సింగిల్ లైన్లో వేసిపోద్ది ఆన్సర్. సో ఈ విధంగా మనం 9 డివిజన్ చేసుకోవచ్చు. ఇప్పుడు డబల్ డిజిట్ చేస్తాం, ట్రిపుల్ డిజిట్, 4 డిజిట్, 5 డిజిట్, 10 డిజిట్ ఎలా చేయాలి సార్ అంటారు. పోతూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు రెండు ట్రిపుల్ డిజిట్ వచ్చింది ఇక్కడ. ఈ ట్రిపుల్ డిజిట్లో ఈ రెండు క్వశ్చన్స్ నేను సాల్వ్ అవుట్ చేస్తాను, ఒకసారి ఆలోచించండి హౌ టు సాల్వ్ అవుట్. ఇప్పుడు సింపుల్గా చూస్తుండండి, చూడండి సింపుల్గా చూడండి సొల్యూషన్. ఓకే, ఇక్కడ 1 0 3 / 9 ఇదే కదా మనం చేయాల్సింది. ఇప్పుడు 9తో దీన్ని డివిజన్ చేయాలి. మీకేం చెప్పాను నేను, ఇక్కడ దీన్ని ఒక రిథమ్యాటిక్గా వెళ్ళాలి. రిథమ్యాటిక్గా ఎలా వెళ్తామంటే, ఇక్కడ 1 ఇక్కడ ఈ 1 ఉంది చూసారా, దీని కింద రాయండి ఈ 1, ఇక్కడ 1 దీని కింద రాయండి. తర్వాత ఈ 1 ఉంది చూసారా, 1 + 0 ఎంత అవుద్ది, అగైన్ 1 అవుద్ది. ఐమ్ ఐ రైట్? ఇదైతే కరెక్టే కదా. ఇప్పుడు యాజ్ టీజ్గా ఏమవుతుందో చూడండి, ఇక్కడ క్లియర్గా చూడండి. ఇక్కడ అడిషన్ చేయండి, ఇక్కడ 1 దీని కిందకి దింపండి, 1 ఇది ఎంత అయింది 4. ఓకే 4 అయిందా. ఇప్పుడు సింపుల్గా మీకు ఏమవుతుంది, ఇది ఇది కోషియంట్, ఇది రిమైండర్, ఆన్సర్ ఈజ్ ఓవర్. సరిపోయింది ఆన్సర్. 11 9 99 3 + 1 4 ఆన్సర్ ఈజ్ ఓవర్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు ప్రాబ్లమ్స్ చూద్దాం, ఈ బోత్ ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి ఎలా చేస్తాను ఆన్సర్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆన్సర్ ఎలా లేచిపోద్దో చూద్దాం. ఇప్పుడు 160 అంటే 1 1 6 0 రాసుకున్నాం, ప్రాబ్లం రాసుకున్నాను. ఇప్పుడు చూడండి 9 + ఓకే 1 6 0 ఎటుకి చేయండి. నేనేం చెప్పాను, ఇక్కడ ఉన్న 1 ఇక్కడ రాయమన్నా. మీరేం చేయొద్దు, ట్రాన్స్ఫర్ చేయండి 1 6 + 1 7. ఓకే అయిపోయిందన్న, అండర్లైన్ చేసేయండి. 1 యాజ్ టీజ్గా తెంపండి 1 6 + 1 7. ఓకే అయిపోయింది. ఎండ్ నెంబర్ 0 + 7 7 అయిపోయింది. ఇప్పుడు నేనేమంటున్నాను, ఇది కోషియంట్, ఇది రిమైండర్, ఇది రైట్ ఆర్ రాంగ్ చూసుకోండి మీరు. సింపుల్గా అయిపోయిందా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ఆ ప్రాబ్లం కూడా నేను ఎలా చేస్తాను, క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 9 గీత కొట్టేయండి. ఓకేనన్న, నెక్స్ట్ ఏం చేయాలా, 2 1 1 రాయండి. ఓకే అర్థమైందా, గేట్ ఎలా గీసేయండి. నెక్స్ట్ ఏం చేయాలా, 2 ఉంది, 2 దీనికి ట్రాన్స్ఫర్ చేయండి, 1 + 2 3 ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయండి. ఓకే ఇప్పుడు యాజ్ టీజ్గా కూడేయండి, 2 1 + 2 3 1 + 3 4. ఓకే ఇప్పుడేంది, ఇది కోషియంట్, ఇది రిమైండర్. సార్ అది రైట్ ఆర్ రాంగా ఎలా తెలుస్తుంది సార్ మనకి అని అంటారు కదా మీరు. ఇప్పుడు చూద్దామా, దాన్ని చెక్ చేద్దామా, మన స్కూల్ మెథడ్లో చెక్ చేద్దాం. 9 2 1 1 ఇద్దాం. ఇక్కడ మనకేమవుద్ది, 2 టైమ్స్ వెళ్తుంది, 2 18. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 3. ఇక్కడ ఏమవుద్ది, 3 టైమ్స్ పోతుంది, 27 27. 3 టైమ్స్ ఎంత అవుద్ది, -27 అవుద్ది. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 4 అవుతుంది. ఇది మనకి ఇది రిమైండర్ అవుతుంది, ఇది కోషియంట్ అవుతుంది, ఇది రిమైండర్ అవుతుంది. సేమ్ ఆన్సర్ వచ్చింది కదా సింగిల్ లైన్లో, ఇదే కదా నేను వేసిండి అక్కడ. సో ఇంకా ఇంకొక కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే మనకి వీటి యొక్క పవర్ మనకు అర్థమవుద్ది. అనదర్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం, ముందుకెళ్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ట్రిపుల్ డిజిట్ని సింగిల్ డిజిట్ 9తో డివిజన్ చేయడం, ఇక్కడ 1 2 3 4 5 డిజిట్ తీసుకున్నా. కాబట్టి వీటిని ఎలా సొల్యూషన్ చేయాలో నేను ఇప్పుడు మీకు చెప్తా. వెరీ సింపుల్ సింగిల్ లైన్ ఆన్సర్ ఫటాఫటా లేచిపోద్ది. చూడండి ఇక్కడ 9 రాయండి, /3 1 1. నేనేం చెప్పాను మీకు, దీన్ని మార్చండి అంతే, ఒక డిజిట్ మార్చి రాయండి. ఇక్కడ 3 ఉంది, 3 రాసేసేయండి, 1 + 3 4 రాయండి. అయిపోయిందా,
ఇప్పుడు చూడండి ఆన్సర్ అయిపోయింది 3, 4 ఇది 5, ఇది కోషియంట్, ఇది రిమైండర్. ఆన్సర్ ఈజ్ ఓవర్. సింపుల్గా అయిపోయిందిగా. పారాగ్రాఫ్ సెకండ్లో లేచిపోయింది కదా, మైండ్ మీద ఏమైనా ప్రెజర్ పెడుతుందా? లేదు కదా. నెక్స్ట్ చూద్దాం. ఈ ప్రాబ్లం చూడండి, 9 రాయండి, గేట కొట్టండి. 1, 2, 3, 0, 3, 1. ఇప్పుడు నేనేం చేయాల, ఈ నెంబర్ని అటు మార్చి రాస్తుండా. ఇక్కడ చూడండి, ఈ 1 ఏ రాశా, 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 0 3, 3 ప్లస్ 3 6. ఓకే, గేట కొట్టండి. యాజ్ టీజ్గా 1 దింపండి, 1 ప్లస్ 2 3 రాయండి. నెక్స్ట్ 0 ప్లస్ 3 4 అయిపోయింది, 4. తర్వాత 3 ప్లస్ 3 6, ఓకే అయిపోయింది. నెక్స్ట్ 1 ప్లస్ 6 7 అయిపోయింది. ఇక్కడ మీకు కోషియంట్ ఎంత, రిమైండర్ ఎంత, ఇది కోషియంట్, ఇది రిమైండర్. ఆన్సర్ ఈజ్ ఓవర్. అయిపోయిందా? 1 1 3 4 1 3 4 6, 1 2 ప్లస్ 1 3, 0 ప్లస్ 3 ఏమవుతుంది, 3 అవుతుంది. ఇక్కడ 3 3 6, 1 3 3 6 7, దట్ ఈస్ ద ఆన్సర్. ఈ ప్రాబ్లం చూడండి, పెద్ద ప్రాబ్లం. 1 2 3 4 5 6 7 డివిజన్స్ వేశాను. ఈ 7 డివిజన్స్కి సంబంధించిన ఆన్సర్ ఇప్పుడు లాగేస్తాను చూడండి. 9 రాయండి యాజ్ టీజ్గా. 1 2 0 0 2 1 2, ఓకే. వెరీ సింపుల్గా నేనేం చెప్తున్నాను, ఇది ఫైనల్ ప్రాబ్లం, అర్థం చేసుకోండి. ఈ 1ని ఇక్కడ రాయమని చెప్పా. 1 1 ప్లస్ 2 ఎంత అయింది నాన్న? 3, ఓకే. 3 ప్లస్ 0 3, అగైన్ 3 ప్లస్ 0 3, 3 ప్లస్ 2 5, ఓకే. తర్వాత 5 ప్లస్ 1 6, ఓకే అయిపోయిందా? ఇప్పుడు చూడండి ఆన్సర్ వేస్తాను చూడండి. 1 యాజ్ టీజ్గా రాయండి. ఈ 2 యాజ్ టీజ్గా, 2 ప్లస్ 1 3 అయింది, అగైన్ 3 అయింది, అగైన్ 0 ప్లస్ 3 3 అయింది, ఓకే. 2 ప్లస్ 3 5 అయింది, ఓకే. 1 ప్లస్ 5 6 అయింది. తర్వాత 2 ప్లస్ 6 8 అయింది. ఇది రిమైండర్, ఇది కోషియంట్ ఆన్సర్. 1 3 3 5 6, రిమైండర్ ఎంత? 8. ఎంత బాగా వచ్చిందో చూడండి ఆన్సరు. సో ఈ కైండ్ ఆఫ్ మల్టిప్లికేషన్ పిల్లలకి నేర్పించడం వల్ల మనం అవుతాం. కాబట్టి ఇవి కైండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ని పిల్లలకి నేర్పించకుండా, పిల్లల్లో మ్యాథ్స్ అంటే భయం లేకుండా, నేను ఒకటే చెప్తున్నాను, మ్యాథ్స్ అంటే యూనివర్సల్ లాంగ్వేజ్, విశ్వవ్యాప్త జనితమైన అది మ్యాథమెటిక్స్. ప్రపంచంలో మ్యాథమెటిక్స్ అనేది చాలా పవర్ఫుల్ సబ్జెక్టు, కాబట్టి ఇది యూనివర్సల్ లాంగ్వేజ్. కాబట్టి ఇటువంటి కైండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ నేర్పించాలన్న సదుద్దేశంతో నేను ఈ క్లాసులు స్టార్ట్ చేశాను. కాబట్టి ఆశీర్వదించండి, కాబట్టి 10 మందికి షేర్ చేయండి. నేను ఎప్పుడూ చెప్తుంటాను, సత్యమేవ జయతే లోకా సమస్త సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షిత, తమసోమా జ్యోతిర్గమయ, అసతోమా సర్గమయ అంటారు మన పెద్దలు. వృక్షో రక్షిత, వృక్షాలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయి అని చెప్తారు. కాబట్టి నేటి కాలంలో ఆక్సిజన్ లేక అల్లాడిపోతున్నారు కాబట్టి కాంక్రీట్ జంగిల్లో బతుకుతో ఆయు ప్రమాణాలు తగ్గించుకుంటారు. ప్రతి ఒక్కరు ఒక చెట్టును నాటండి, చెట్ల కింద జీవించండి, ఆయుష్ ప్రమాణాలు పెంచుకోమని చెప్పుకుంటూ మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, ఆశీర్వదించండి. జై హింద్.